పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినప్పుడేమో ఆయనేమో మంచోడు మీకు, పవన్ కళ్యాణ్ గారు మీ అవినీతి గురించి ప్రశ్నిస్తే ఆయన మీకు మంచోడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రశ్నిస్తే ఆయనేమో అవినీతి పడు అంటారు. అంటే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు కూడా కనెత్తి చూడకూడదు. మీరు ఏం చేసినా కానీ మేము సహించాలి. ఈ విషయాలన్నీ నేను వాళ్ళ బయటకు వచ్చి చెప్తున్నాను. పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ శాసనసభ్యులు కావచ్చు, గౌరవ మంత్రులు కావచ్చు, గౌరవ ఎంపీలు కావచ్చు కూడా అదే అభిప్రాయం ఉంది. మీరు కనుక లైవ్ డిటెక్టర్ పరీక్ష చేస్తే వాళ్ళు అదే చెప్తారు. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు నేనేదో ఇంకా డబ్బులు సంపాదాను, ఇంకా పేరు సంపాదాను రాజకీయాలు చాలదు. నిజంగా అన్నాడు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టాము, నిజంగా సేవ చేద్దాం వచ్చాం. మళ్ళీ ఈయన ఆయన ముఖ్యమంత్రి అయితే ఏదో ఆ అనుభవం ఉంది, రాష్ట్రాన్ని బాగు చేస్తూ ఉంటే రాష్ట్రాన్ని బాగు చేయలేదు ఆయన. ఆయన బాగుపడ్డాడు, ఆయన బంధువులు బాగుపడ్డాయి, నిజంగా ఆయన మరి ప్రవర్తించడానికి తప్పనిచ్చి ఇది అందరూ తెలుసు ప్రజలందరికీ. కాకపోతే ఏంటంటే అధికారం ఉంది కాబట్టి మా చేతిలో పోలీసు ఉంది, మాట్లాడితే కేసులు పెట్టిస్తాం, లేకపోతే మా చేతిలో మీడియా ఉంది, మా చేతిలో డబ్బులు ఉన్నాయి. నన్ను ఎవరో చూశాను జగన్మోహన్ రెడ్డి గారు మీద కంప్లైంట్ ఇచ్చారండి, ఏమని ఆయన ఏదో డబ్బులు తీసుకోవాలని ఒట్లేమన్నారు. సరే ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని చెప్పారండి, రేపు పొద్దున్న మేము ఎవరో డబ్బులు ఇవ్వము ఎలక్షన్లు అని. కాబట్టి ఈ రకంగా ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది, దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన ఏదో నిన్న సోదరుడు చెప్పాడు మేమేద ప్రజలకి పప్పు వెళ్ళని పెట్టేస్తాం, ఇవి ఇచ్చేస్తాం, ఇచ్చేస్తే మాకు మేమేం చేస్తారో మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు ఉండరు, ఎవరు పట్టించుకోవాలి ఉండరు అని. అది పొరపాటు. చాలా చైతన్యం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. తప్పనిసరిగా ప్రజలు రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు చేసినటువంటి ప్రతి పనికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది, చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని మీరు కల్పించుకున్నారు ఈరోజున. ప్రజలకు మంచి అవకాశం ఇస్తే దాన్ని మనం సద్వినియోగపరచుకోలేక, దాన్ని కంట్రోల్ చేసుకోలేక, నేను కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఆయనకి చెప్పినా కూడా ఒక్కటి కూడా సరిదిద్దుకోకపోగా ఈ రోజున మంచిగా ఉన్నవాడు, నీతిగా నిజాయితీగా ఉన్నవాడు, ధర్మంగా న్యాయంగా ఉన్నవాడు ఆయన దృష్టిలో అసమర్థం. ఎవరైతే దుర్మార్గంగా ఉంటారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అది మంచి పద్ధతి కాదు, దాన్ని ప్రజలు హర్షించరు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లోనే కానీ ఇలాంటి పరిపాలన పోయి మళ్ళీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవరత్నాలు కావచ్చు, లేకపోతే ఆయన ఏమేమి చెప్పారు, అలా కాపు రిజర్వేషన్ కూడా అది కూడా ఒక ఇది. జగన్మోహన్ రెడ్డి గారు కాపులు రిజర్వేషన్ చేయాలన్నారు, ఆయన ఎప్పుడు చేయాలని చెప్పలేదు. ఆయన కాపు రిజర్వేషన్ చేస్తారని చెప్పారు, కాపులకి మీరు చేస్తామని చెప్పారు. ఈయన 5 వేల కోట్లు ఇస్తారంటే ఆయన 10 వేల కోట్లు ఇస్తారని చెప్పారు, అలా బీసీలకు కూడా ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారు చేశారు, ఆయన కొత్తగా చెప్పే కొత్తగా నమ్మించాల్సిన అవసరం ఆయనకేం లేదు. ఆల్రెడీ గత 2 సార్లు సీఎంగా చేసి రాజశేఖర రెడ్డి గారు, ఆయనకి ఏంటో తెలుసు రాజశేఖర రెడ్డి, రాజశేఖర గారి కుటుంబం ఏంటో రాష్ట్రం ఏదో బాగా తెలుసు. అదే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రజలంతా కూడా ఆశిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఈ రోజున ఆంధ్ర ప్రాంతంలో అందరి మీద ఉంది. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చుకుందాం, మన మంచి పరిపాలన తెచ్చుకుందాం, తెచ్చుకుని మళ్ళీ మన రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్ళే విధంగా అన్ని వర్గాల ప్రజలు, కొద్దిమంది కాదు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ముందుకు వెళ్ళాలని. అంటే మనకు మళ్ళీ రాజశేఖర గారి పరిపాలన రావాలంటే అది జగన్ గారితోనే సాధ్యమని భావిస్తూ చెప్తాను. ఇంకా చంద్రబాబు నాయుడు మాట్లాడి నాతో అన్ని పనులు చేయించుకొని నాతో అవసరం అయిపోయాక ఇప్పుడు పార్టీ మారుతున్నారు అని వ్యాఖ్యలు కూడా చేశారు, దీని మీద ఏమంటారు? నేను గనక ఆయనతో ఒక పని చేపించుకున్నానంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక పని నాకు సొంతానికి చెప్పాలంటే నేను దేనికైనా సిద్ధం. ఏం ప్రలోభం అండి, పాపం వాళ్ళు అధికారం ఒక్క నిమిషం చెప్తాను, అధికారులు ఉన్నారా లేమన్నా? ఇప్పుడు ఈయన 23 మంది ఎమ్మెల్యేని తీసుకున్నాడు, అధికారం ఉండి ఆయన తీసుకున్నాడు, అంటే ఆయన చేస్తే సంస్కారం, మిగిలిన వాళ్ళు చేస్తే నేను ఆ మాట మాట్లాడలేదు, అక్కడ సంస్కారం లేదు. అదిగా ఆయన చేస్తే మాత్రం 23 మంది ఎమ్మెల్యేని తీసుకుని మంత్రి పదవులు ఇస్తాడు, 4 మంత్రి పదవులు ఇస్తాడు, వాళ్ళు మా మీద వచ్చి పెత్తనం చేస్తారు. ఇది నేను ఒక్కడు చెప్పేది కాదు, 50% ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గెలిచాడు, ఏం చేశాడు ఆయన చెప్పండి. మీరు ఇంటిట్లో గెలిచారు, నేను లేదా 3 ఎమ్మెల్యేలు పోయేవాళ్ళు చెప్పండి, రేపు రాబోయే చూపిస్తుంది. ఏ సార్, భీమిలి టికెట్ అడిగారు మీకు ఇవ్వనందుకే మీరు పార్టీ మారనేది? సార్ నాకు భీములు ఇస్తాడు, ఎన్ని ఇస్తారో ఆయనకి తెలుసు నాకు తెలుసు. ఓ పెద్ద మనిషి మారినప్పుడు అవన్నీ బయటపెట్టడం సంస్కారం కాదు. నేను ఎంపీని, పార్లమెంట్ మెంబర్ని, నేను రుణ ప్రజారాజ్య పార్టీలో 290 మంది పోటీ చేస్తే 10 మంది గెలుస్తున్నాను నేను.
అర్థమవుతుంది మీకు. నేను భీమిరెడ్డి ఎక్కడ గురించో లేదా ఆయన చేరాలంటే ఎక్కడ గురించో మాట్లాడే సమస్య మాకు లేదు. ఇప్పుడు పక్కన సత్యబాబు గారు ధర్మాన గారు ఉన్నారు, మేము అందరం కాంగ్రెస్ పార్టీ కలిసి క్రియేట్ చేస్తాం, వాళ్ళ బాధ తెలుసు మా గురించి. మీ వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది. ఆ దుర్మార్గ పరిపాలన ఏంటి కాదు, ఆయన కూడా 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ఆయన మర్చిపోతే అలాగా, అంటే నువ్వు అపోజిషన్ ఉన్నప్పుడేమో ఒకలాగా ఉంటావు, పవర్లో రాగానే నువ్వు మర్చిపోతే రాజకీయాల్లో ఎవరికైనా అధికారం శాస్త్రం కాదు. రాజశేఖర్ గారు అపోజిషన్ లీడర్ లేడా, రాజశేఖర్ గారు 30 ఏళ్ళు ఫైట్ చేశాడు ఆయన, అవి సొంత పార్టీలో కూడా ఫైట్ చేశాడు ఆయన. కానీ ఫైట్ చేసి సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు శత్రువులు కూడా క్షమించాడు ఆయన, అది గుణం అంటే. అంతేగాని నువ్వేమిటి, ఇవాళ నువ్వు సీఎం అవగానే దేవుడు అయిపోతావా? ఇవాళ మీరేమో మోడీ గారి గురించి ప్రశ్నిస్తున్నారు కదా, మోడీ గారు నిరంకుశంగా ఉన్నారు, మోడీ గారు మరి మనం ఎలా ఉన్నాం, మోడీ గారు ఇది చేస్తున్నారు, కక్షపూరితంగా ఉన్నారు, ఈడీ సిబిఐ చేస్తున్నారని, మరి మనం ఏది చేస్తున్నాం కదా మనం. నేను ఎన్నిసార్లు అడిగానో ఆయనకి తెలుసు నాకు తెలుసు, ప్రతి పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో కానీ ప్రతి మీటింగ్లో కానీ నేను ఎన్నిసార్లు మాట్లాడాను ఆయనతోటి, నేను ఎలాంటి వ్యక్తిని ఎలా మాట్లాడతానో, సత్యవారు ఎక్కడే ఉన్నారు, ఇది రాజశేఖర్ గారితో కూడా ఎలా మాట్లాడండి, నేను కిరణ్ కుమార్ గారితో కూడా ఎలా మాట్లాడేవాడిని, రోసి గారితో నేను చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి వస్తాను సీఎం ఇది కాదు. మేము ఎవరి కోసం పనిచేస్తున్నాం, మేము ఎవరి కోసం కాదండి, ఇదే వ్యక్తి ఆ రోజు మమ్మల్ని ఎందుకు రమ్మన్నాడు ఆయన. మేము మీరు మీకు మీరందరూ తెలుసుకోవాల్సింది, మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే 2014లో మేము కానీ గంటా శ్రీనివాసరావు కానీ లేకపోతే వీళ్ళందరూ జాయిన్ అయ్యేటప్పుడు రమేష్ బాబు 5 జాయిన్ అయ్యాం, మేము జాయిన్ అయినప్పుడు 5కి టికెట్లు ఇస్తానన్నారు, జగన్ గారు 3 ఇస్తాడు, మేము ఫ్రెండ్స్ 5 ఉన్నాం కంటే 5కి ఇస్తారని మేము జాయిన్ అయ్యాము, 5 ఇచ్చిన తర్వాత 3 ఇచ్చారు, 2 ఇద్దరు కూడా మీకు తెలుసు. ఆయన ప్రజల కోసం మీ ఎవరి కోసం పనిచేస్తున్నారు, అయిపోయింది కదా. మేము జాయిన్ అవ్వక ముందు వైఎస్ఆర్సీపీకి ఆ రోజున 10% ఎడ్జ్లో ఉన్నారు, 10% ఎడ్జ్లో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ 10% ఎడ్జ్లో ఉంది, వైఎస్ఆర్సీపీ వస్తుందని జాయిన్ అయినా కూడా టీడీపీలో జాయిన్ అయ్యాం. ఎందుకంటే మాకు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్, ఆయన న్యాయం చేస్తారు. మేము చేరిన తర్వాత మాతో కూడా 34 మంది జాయిన్ అయ్యారు, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ. ఇవాళ చూడండి మా బ్రదర్ స్టార్ట్ చేశాడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్, రేపు ఎంతమంది వస్తారు మీరు చూడండి. ఇవాళ అది కాదు ప్రజలు సార్, మీడియా కంటే రాజకీయ నాయకుల కంటే ప్రజలు చాలా చైతన్యంతో ఉన్నారు. మనం ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే ప్రజలు అంత నమ్మకంగా అంత పిచ్చిగా లేరు ఇదివరకులాగా. నేను బ్రదర్ నేను ఒక చెప్పాడు సమాజ వాళ్ళ సమాజవర్గం కూడా అందరికీ చేస్తాను న్యాయం చెప్తుంది, వాళ్ళు కూడా తెచ్చుకుంటున్నారు వాళ్ళ సమాజ. నేను ఒక సమాజవర్గం గురించో ఒక మీడియా గురించో ఒక వర్గం గురించో మాట్లాడలేదు, మెజారిటీ ప్రజలు ఆయన మాటలు నమ్మి విని విసిగి వేసారి పోయారు. ఇక ఫర్దర్గా మోసపోయారు, ఆయన మాటలు నమ్మి వినే పరిస్థితులు ఎవరు లేరు. ఇంకా చాలా నా ఉద్దేశం ఒకటే అండి, ఒక్కొక్కరు అది ఆయన అడగాలి, మీరు నేను అన్ని కాదు అడగాల్సింది చెప్తాను చాలా ఉంది. నేను చెప్పే పాయింట్ ఒకటేనండి, నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పే పాయింట్ ఒకటే సార్, నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రజలు ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఒక వయసు దాటిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేస్తాను, 65 ఏళ్ళు రాజశేఖర్ గారు బతుకున్నప్పుడు అంత చెప్పాడు ఆయన, నేను 60 రాగానే పాప అంటే చాలా జన్యులుగానే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు సీఎం చేశాడు ఆయన, అయిపోయింది. ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం జగన్మోహన్ గారికి ఇద్దాము, ఎందుకంటే ఆయన వయసులో ఉన్నవాడు, ఆయనకు అవకాశం ఇస్తే ఇలాంటి తప్పులు చేయకుండా చాలా బాధ్యతగా ప్రవర్తించి ఆయనకి ఎందుకంటే కెరీర్ గురించి ఆలోచిస్తే మళ్ళీ రావాలని కోరుకుంటాడు ఆయన. ఈయన ఏంటంటే 3 సార్లు చేశాను నేనే సీఎం, నేను హైటెక్ హైదరాబాద్ నేనే చేశాను, ఆంధ్రప్రదేశ్ అంటే ఈ కార్యం ఎలా అనుకుంటున్నాడంటే నేను చెప్పింది నమ్మేస్తా ప్రజలు అనుకుంటున్నాడు. కానీ పరిస్థితుల వల్ల పొత్తుల వల్ల పార్టీ అధికారం వచ్చి అనుకోవట్లే, ఆయన వల్లే మీ అందరం కలిసి ఎమ్మెల్యేలు ఎంపీలు 175 నియోజకవర్గాలు రావాలి కదా, ఎమ్మెల్యే అందరూ కలవాలి కదా, 25 మంది ఎంపీలు కలవాలి కదా. ఒక్క నిమిషం, మీరు ఒకటే చిన్న ఎగ్జాంపుల్, ఆయన కూడా 3 ఎంపీలు తీసుకున్నాడు ఆయన పార్టీలో. ఆయన ఏంటి రాజీనామా చేయకుండా తీసుకుని వాళ్ళ అధికారం అనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాడు వాళ్ళ ఎంపీని, ఒక ఎమ్మెల్యేని తీసుకున్నాడు చూడండి, అది ఆయనకి ఎందుకు తేడా. ఇప్పుడు జూన్ 1 వరకు ఆఫీస్ అన్న తెలుసు, అన్న పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు, కోమారెడ్డి వెంకటేశ్వర గారు సత్యబాబు గారు చేశారు పార్లమెంట్ సభ్యుడిగా, జూన్ 2 వరకు నేను ఆఫీస్లో ఎంపీ మా అలాగే అందరూ ఇప్పుడు ఈ వయసులో ఆయనకంటే చిన్నవాడైనా కానీ ఇది పాలసీ మీరు చూడండి, కాదండి ఒక జెండా మీద గెలిచి ఇంకో జెండా ఎంపీగా ఉంటాం, ఇంకో జెండా ఎమ్మెల్యేగా ఉంటాం, ఇంకో జెండాలో మినిస్టర్గా పనిచేయడం ఎంతవరకు సౌభండి. అందులో ప్రతాప్ రెడ్డి గారు గారు నేను అధికారం కోసం కాదు అదే చెప్తున్నా మీకు,
నేను అధికారం కోసం మా పార్టీ మారే వ్యక్తిని కాదు. అర్థమైందా? ఈ రోజున రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. ఆయన ఏం చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆలోచిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిగా ఆలోచిస్తున్నారు. మోడీ గారిని దించేస్తా, ఇంకోళ్ళు దించేస్తా, నేనే చక్రం తిప్పుతాను. నేను ఎప్పుడు చెప్పా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళకి నేను మద్దతు ఇస్తాను అన్నది. అది రియాలిటీ, అది రియాలిటీ, ప్రాక్టికల్ అప్రోచ్. ఇప్పుడు మనం ఎంత అండి, 543 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు ప్రైమ్ మినిస్టర్ దించేస్తారా? సో కాబట్టి ఈ రోజున ఉన్నదన్నట్టు చెప్పి అమలు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చే కంటే కూడా మనకి ఏదైనా కానీ, ఇప్పుడు సత్యబాబు గారు కానీ ధర్మ వీళ్ళు పెద్దలు చెప్పినా కూడా ఆయన అన్న మనం ఒక ఫెయిర్ పాలిటిక్స్ చేద్దాం, ఓన్లీ విన్నింగ్ పాలిటిక్స్ కాదు. విన్నింగ్ పాలిటిక్స్కి ఫెయిర్ పాలిటిక్స్ చాలా తేడా ఉంది. కాబట్టి ఒక ఫెయిర్ పాలిటిక్స్ చేసే పర్సన్ ఆయన, అలాంటి వ్యక్తి వస్తే రేపు తప్పనిసరిగా మన షర్మిల గారు వయసులో చిన్న ఆవిడ చాలా చక్కగా చెప్పారు, ఆవిడ గుండెలు సత్తుకున్నదని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఇలానే అనేవాళ్ళు, ఆయన పెద్ద ఫ్యాక్షనిస్ట్ అంట, పెద్ద ఇదంట, అదంట, ఇదంట. ఎప్పుడు పాదయాత్ర కంటే ముందు, పాదయాత్ర చేసిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత రాష్ట్ర ప్రజలుగా దేశ ప్రజలందరూ కూడా పుక్కును వేలేసుకుని అలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ చూడలేదు. ఆ రోజున ఇదే ఇండియా టుడే మ్యాగజైన్ కావచ్చు, అన్ని మ్యాగజైన్ అయినా దేశవ్యాప్తంగా కూడా బెస్ట్ సీఎం కింద ఇచ్చారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కంటే కూడా బాగా పనిచేయాలని ఒక తప్పనటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారని మేము తెలియజేసుకుంటూ సార్.